ఈ మధ్యలో దగ్గర 8 సంవత్సరాలు మీతోనే ఉన్నాడు. మీకు వచ్చిన ప్రతి సమస్యలోను, మీకు వచ్చిన ప్రతి ఇబ్బందిలోను రాష్ట్రం కోసం, రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం, మరి రాష్ట్రం విడిపోయినప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం అనేక రకమైన దీక్షలు, పోరాటాలు, రైలు బంద్లు, ధర్నాలు, రైల్వే రేకులు, క్యాండిల్ ర్యాలీలు, ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు కూడా తన కడుపు మార్చుకొని మీకోసం దీక్షలు చేశాడు, మీకోసం నిలబడ్డాడని కూడా మీకు చెప్తానని ఇవాళ. ఈరోజు అంతిమంగా, ఈరోజు ఎలక్షన్లు రానే వచ్చాయి, లాస్ట్ టైం కూడా వచ్చాయి ఎలక్షన్స్, చాలా తక్కువ మెజారిటీతో మనం పోగొట్టుకున్నాం. ఈసారి అట్లా కాకుండా మీ అందరు కూడా అతి జాగ్రత్తగా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చాలా విఘ్నతగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికి కూడా చెప్తా అన్నా. ఎన్నో రకాల దీంట్లో కూడా ఎన్నో రకాల కుట్రలు, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ. అన్ని రకాలుగా, మరి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచించమంటా ఉంది నేను. జగన్ వాళ్ళ అమ్మ వస్తా ఉంది, వాళ్ళ చెల్లి వస్తా ఉందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినివ్వండి, పర్వాలేదు. ఎన్ని మాట్లాడినా కూడా పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదని నేను అనుకుంటా. ఎందుకంటే ఎన్నో రకాల నిందలు భరిస్తానే, మౌనంగా భరిస్తానే ఉన్నాను. ఒక అమ్మని అన్నారు, ఒక చెల్లిని అన్నారు, ఇష్టం వచ్చినట్లు ఎన్ని నోటికి ఎంత వస్తా అంటే అన్ని మాటలు మాట్లాడారని కూడా మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాను ఇవాళ. ఈరోజు నేను రావడానికి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను రావాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేను ఏ రోజు కూడా బయటికి రాలేదు, కూడా ఎవరి ముందు కూడా నేను బయటికి రాలేదు. కానీ జగన్ బాబు జైలుకు పోయినప్పుడు ఆ రోజు మా కోసం వచ్చిన 17-18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం, ఒక ఎంపీని గెలిపించుకోవడం కోసం ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాను, నేను పాపం బయటకు అడుగు పెట్టాం. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్లో రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా రావాల్సిన పరిస్థితులు అయితే లేవు. కానీ నా కుటుంబంలో మొన్ననే మా మరిది వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఈరోజు కూడా రావాల్సిన పరిస్థితి లేదు. అయినా కూడా మీరందరూ నా కుటుంబం అని చెప్పి, ఎందుకంటే జగన్ బాబు ఎప్పుడంటా ఉంటాడు, మా నాన్న నన్ను ఒంటరి చేసి పోలేదు, ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చిపోయాడు అని చెప్పి మిమ్మల్ని అందరినీ అనుకుంటా ఉంటాడు ఆయన. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి భార్యగా, జగన్ బాబు తల్లిగా నేను ఈరోజు మీరందరూ కూడా నా కుటుంబం అనుకుని చెప్పి మేము మీ ఎదుటికి వచ్చి ఈరోజు నేను వచ్చి నిలబడి మాట్లాడుతా ఉన్నానని కూడా మీకు చెప్తున్నా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక నాయకుడు అనేవాడు 2009లో ఆయన చేసింది, ఆయన ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పింది, నేను చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, ఇంకా అంటే 2009లో తర్వాత చేస్తా, ఏం చేస్తానని చెప్పకుండానే ఓటు అడిగారు. చెప్పని అంతకు ముందే చేసేసారు. కాబట్టి ఆ విధంగా ఓటు అడిగారు. ఈరోజు ఓటు ఏమని అడుగుతున్నా చంద్రబాబు గారిని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. ఏది చేశానని చెప్పి ఓటు అడిగే హక్కు మీకు ఉంది అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇవాళ నేను మీకు. రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ విధానంలో ఆయన కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా అందించడం జరిగింది. ఎన్నో రకాల జలయజ్ఞం ప్రాజెక్టులు మొదలు పెట్టడం జరిగింది. మరి అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకుపోవడం, రాష్ట్రాన్ని ముందుకు నంబర్1 రాష్ట్రంగా దేశంలో చేశారని కూడా మీకు గర్వంగా నేను చెప్తా ఉన్నాను ఇవాళ. ఇవాళ మరి ఆ రోజు నిజంగా ఒక పైసా కూడా పెంచలేదు. రోడ్డు ట్యాక్స్ ఆ రోజు పెరిగిందా, మున్సిపల్ ట్యాక్స్ పెరిగిందా, మరి ఏమైనా ఆర్టీసీ బిల్లులు, ఆర్టీసీ చార్జెస్ పెరిగాయా? రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు ఏది కూడా పెరగలేదు, ఒక పైసా కూడా, ఏ పన్ను కూడా పెరగలేదు ఆయన కాలంలో. అది వరల్డ్ రికార్డు. ఏదన్నా 5 సంవత్సరాల 3 నెలల కాలం ఒక పైసా కూడా పెంచకుండా చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని, అది వరల్డ్ రికార్డు. ఈరోజు ఎన్నిసార్లు ఆర్టీసీ బస్ రేట్స్ 3 సార్లు పెంచారు, కరెంటు బిల్లులు అయితే లెక్కలేనని సార్లు పెంచారు, ఇంటి పన్నులు అయితే లెక్కలేనని సార్లు పెంచారు, మరి ఇంటి రిజిస్ట్రేషన్లు ఏమైనా కూడా రిజిస్ట్రేషన్లు అయితే లెక్క లేకుండా అంతకంటే ఒక డబుల్ అయినా ట్రిబుల్ అయినా ఈరోజు చూస్తా ఉన్నారు మీరందరూ కూడా చెప్తున్నా. ఒక్కటి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు 600 వాగ్దానాల పైన పైచీలకు వాగ్దానాలు ఆయన తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇవన్నీ చేస్తానని చెప్పాడు. మరి 5 మాఫీలు చేస్తానని చెప్పాడు. ముఖ్యంగా 5 మాఫీలు కూడా రైతుల రుణమాఫీ జరిగిందమ్మా, జరిగిందా? మరి ఆయన చేశానని చెప్తా ఉన్నాడు. 87,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఉంటే ఈరోజు 150,000 కోట్ల రూపాయలు దగ్గర రుణమాఫీ ఉంది.
కానీ రుణమాఫీ నేను చేసేసానని చెప్తా ఉన్నారు ఆయన. రుణమాఫీ జరగలేదు. పోనీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఉన్నట్టుగా మరి ఉచిత విద్యుత్ సక్రమంగా వచ్చిందా అంటే అదీ లేదు. మరి ఆ రోజు గిట్టుబాటు ధరలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలు, ఈరోజు గిట్టుబాటు ధరలు ఉన్నాయా? అదీ లేవు. మద్దతు ధర కనీసం మద్దతు ధర కూడా ఇప్పుడు లేవు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వరికి 1100 రేటు ఉంటే ఇప్పుడు 1300 రేటు ఉంది 9 ఏళ్ళ తర్వాత. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మిర్చి 12,000 ఉంటే ఇప్పుడు 5,700 ఉంది. ఆ రోజు పసుపు 14,000 ఉంటే ఈరోజు 5,600 ఉంది. అట్లాంటి కనీసం మద్దతు ధరలు కూడా ఈరోజు లేవని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇవాళ. అదేవిధంగా డాక్టర్ అక్కచెల్లెలందరినీ కూడా అడుగుతా ఉన్నా, మీకు రుణమాఫీ జరిగిందమ్మా? 14,000 కోట్ల రూపాయలుంటే ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఉందని కూడా చెప్తున్నా ఇవాళ. ఒకటి 26,000 కోట్లు ఉన్నాయి. ఈరోజు కొత్తగా పసుపు కుంకుమ అని చెప్పి, ఈరోజు ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ఎలక్షన్ ఉందనగా పసుపు కుంకుమ అని చెప్పి తీసుకొస్తున్నాడు. పసుపు కుంకుమ మీకు బాగా జరుగుతుందా? మీకు వచ్చిందా అన్ని? వచ్చినాయమ్మా చెక్కులు? ఇన్ని రోజులు ఎందుకు మర్చిపోయినారని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. జగన్ బాబు 2 ఏళ్ల నుంచి అన్ని పథకాలు నవరత్నాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఇవాళ. ఈ రోజు ఎలక్షన్స్ ఒక రోజు 2 రోజులు ఉందనగా రైతులకైతే అన్నదాత సుఖీభవ అని ఇప్పుడు ఈ నెలలో ప్రకటించాడు. ఈరోజు మీకు అక్క చెల్లెమ్మలకైతే ఈరోజు పసుపు కుంకుమని ఈరోజు ప్రకటించాడు. చెప్తున్నాడు ఈరోజు 90 లక్షల మంది నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఇంతమందికి నేను పెద్దన్నానని చెప్తా ఉన్నాడు. అన్న అంటే ఎలక్షన్స్ అప్పుడే కాదు, అన్న అంటే ఎప్పుడు అన్నగానే ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ లక్షాధికారులుగా చేయాలని ఆయన తపన. ఆయన నిజంగా పావులా వడ్డీ రుణాలు ఇచ్చి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆ స్థితికి నడిపించాడని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ. ఇంకొకటి, మరి 2 రూపాయలకు 20 లీటర్లు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఎక్కడ చూసినా కూడా ఈరోజు తాగునీరు అన్ని జిల్లాల్లో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ. ఎక్కడైనా నీళ్ళు ఇస్తాను దొరుకుతున్నాయమ్మా? మద్యం అయితే బాగా దొరుకుతుంది. ఎందుకంటే బార్లు షాపులన్నీ 3-4 గ్రామాల్లో ఉంటా ఉన్నాయి ఇవాళ. బార్లు షాపులు కూడా రద్దు చేస్తానని చెప్పాడు, అది కూడా చేయలేదు. ఇంకోటి చూస్తే నిరుద్యోగ భృతి ముఖ్యంగా పిల్లలందరినీ అడుగుతా ఉన్నాను ఇవాళ 2,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. మరి ఈరోజు 2,40,000 ఉద్యోగాలు గవర్నమెంట్ లో భర్తీ కాని ఉద్యోగాలు ఉన్నాయి ఇవాళ. ఈ రోజు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. ఏది కూడా జరిగిన పాపాన పోవటం లేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ నడుస్తా ఉండే, ఆరోగ్యశ్రీ నడచటం లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో చేసుకుంటే ఆరోగ్యశ్రీ ఇవ్వటం లేదు, ఊర్లలో చేసుకుంటే వాళ్ళకు కూడా సంవత్సరం పైన ఆరోగ్యశ్రీ బిల్లులు ఒక హాస్పిటల్స్ లో చేయటం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో పెట్టాడు ఇవాళ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఎన్టీఆర్ సేవలో 5 లక్షలు ఇస్తానని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏ ఊర్లో మందుల షాపులు మందులు కొనుక్కున్నా ఇస్తాడంట, ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? 108 వస్తా ఉండే కుయ్ అని రాజశేఖర రెడ్డి గారి టైంలో 10 నిమిషాల్లో వచ్చేది. ఎక్కడున్నా కూడా 104 గ్రామాలకు వచ్చి వైద్యం అందించేది. ఈరోజు 108 లేదు, 104 లేదని కూడా చెప్తా ఉన్నా ఇవాళ. మైనారిటీస్ అందరికీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేదు 4% మైనారిటీ రిజర్వేషన్ ఆ రోజు ఇచ్చిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచితే కూడా నా ప్రజలు భారం పడకూడదని చెప్పి 50 రూపాయలు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు కట్టింది కూడా మీకు గుర్తు తెచ్చుకోమని అడుగు చెప్తా ఉన్నాను ఇవాళ. ఈ విధంగా మనం ఏది చూసినా కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఏ పథకం కూడా సక్రమంగా నడిచిన పాపాన పోవటం లేదు. ఈరోజు ఏం జరుగుతుందంటే అన్యాయం, అక్రమం, ఈరోజు జరిగేది మోసం, మళ్ళీ పలువులు పెట్టడాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుందంటే ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి రాజధాని భూముల దాకా, రాజధాని భూముల నుంచి విశాఖపట్నం, దళిత భూములు, మరి గుడి భూములు కూడా వదలటం లేదు. ఈరోజు అలాంటి అన్యాయం అక్రమాలు జరుగుతున్నాయని ఈరోజు మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను ఇవాళ. నేను అన్ని విషయాల్లోనూ ఇదే జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఒక్కటే, జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన నవరత్నాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నవరత్నాలు అన్నీ కూడా అందుతాయని మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు
రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పే రకం కాదు. కాబట్టి జగన్ బాబు కూడా ఒక మాట ఇస్తే ఆ మాట తప్పే రకం కాదని కూడా మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఆ బిడ్డ తరఫున ప్రతి ఒక్కరు కూడా మీకు అందుతాయని కూడా మనవి చేస్తా ఉన్నా. పోతే ఇక జిల్లాకు వచ్చిన సమస్యలు, మరి శ్రీకాకుళం అంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి చాలా చాలా అభిమానం. ఎందుకంటే ఇది వెనుకబడిన ప్రాంతం. మాకు రాయలసీమలో మేము ఏ విధంగా కష్టపడతామో అట్లాగనే ఇక్కడ ప్రజలు కూడా కష్టపడతామరని రాజశేఖర రెడ్డి గారికి చాలా అభిమానం. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ముగించిన ప్లేస్ ఇదే. షర్మిలమ్మ 312 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇక్కడగా ఈ జిల్లాలోనే ముగించడం కూడా జరిగింది. జగన్ బాబు కూడా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి ఈ జిల్లాలోనే ముగించడం జరిగింది. అది ఒక చారిత్రాత్మక పాదయాత్రలు. మా కుటుంబంలో ఒక కుటుంబంలో ముగ్గురుంటే ఇద్దరు బిడ్డలు ఒక తండ్రి, ముగ్గురుంటే ముగ్గురు కూడా పాదయాత్ర చేయడం నిజంగా చాలా గర్వకారణం. అందుకు వాళ్ళు సరిగా వాళ్ళకి రావడానికి నడవడానికి అన్నిటికీ కూడా మీ సహకారం, మీ ఆశీస్సులు, మీ దీవెనలు నేను కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నా. అందుకనే రాజశేఖర రెడ్డి గారు శ్రీకాకుళంకు మరి సీఎం అయితేనే ఆయన ఇక్కడ సరైన హాస్పిటల్స్ లేదని చెప్పి హాస్పిటల్ ఇవ్వడం కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ ఇవ్వటం కానీ, మరి అదేవిధంగా మెడికల్ కాలేజీ కానీ అన్ని కూడా రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా మన రైతుల కోసం మరి ఆయన వంశధార ప్రాజెక్టు సంవత్సరం లోపలనే వంశధార ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. 950 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర దాన్ని విడుదల చేసి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70% మరి వంశధార ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ ఆ 30% ప్రాజెక్టు కూడా ఇంతకాలం 9 సంవత్సరాలు పూర్తయినా కూడా చేసుకోలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నామని కూడా మనవి చేస్తా ఉన్నా. నేను రాజశేఖర రెడ్డి గారు ఉంటే అప్పుడే అయిపోయిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా మహేంద్ర తనయ్య ప్రాజెక్టు కూడా తీసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో. అది కూడా ఇంతవరకు పూర్తి చేసుకున్న పాపాన పోలేదు. ఈరోజు చేసేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేదు కానీ ఈ ప్రాజెక్టు మీద మరి అంచనాల కంటే ఎక్కువ వ్యయం వేసి ఆయన బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చుకొని లాభపడ్డారు. కానీ ఈ ప్రాంతానికి ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న జ్ఞానం కూడా లేకుండా పోయిందని కూడా మీకందరికి కూడా చెప్తా ఉన్నా నేను. రాజశేఖర రెడ్డి గారికి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని, ప్రతి ప్రతి కుటుంబానికి మరి ప్రతి ఇంటికి మరి తాగునీరు అందించాలని ఆయన కళ. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చారు. మరి కరకట్టలు నిర్మాణాలు మొదలు పెట్టారు. మరి తాగునీటి పథకాలు కూడా ఆ రోజు మొదలుపెట్టారు. కాలువల ఆధునీకరణ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా నిర్మూలమైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ వంశధార ఎడమ కాలువపై 8 లిఫ్టులు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ వీటి నిర్వహణ చాలా అధ్వానంగా ఉన్నట్టుగా ఉంది. నర్సన్నపేటకు నీళ్లు సమృద్ధిగా వచ్చి ఉండేటి ఆ లిఫ్ట్లు పనిచేస్తా ఉంటే వచ్చిండును. చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు పూర్తి చేయలేదు. మరి కరకట్టలు అసలు పట్టించుకోలేదు. ఎత్తిపోతల పథకాలు నిర్లక్ష్యం చేశారు. కాలువల ఆధునీకరణ అసలుకే లేదు. తాగునీటి పథకాలకు అంతకంటే దిక్కు లేదని కూడా మీకందరికీ మనవి చేస్తా ఉన్నా. ఆయన చేసింది ఏంటి అంటే మరి ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇసుకను మాత్రం చాలా మింగేశారని కూడా చెప్తే తెలుగుదేశం నాయకులందరూ కూడా అన్ని నదుల్లో ఉండే ఇసుకను కూడా ఈరోజు అమ్ముకొని కోట్లు సంపాదించినారు తెలుగుదేశం నాయకులు అని కూడా చెప్తా ఉన్నాయి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ నర్సన్నపేట కాన్స్టిట్యూన్సీకి 38,000 ఇండ్లు ఇచ్చినట్టుగా ఉంది. ఆ రోజు గుడిసెలైన రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఇట్లా మీటింగ్లో ఎప్పుడైనా కూడా ఎవరైనా చేయి ఎత్తాలి, ఎండు లేని వాళ్ళు ఉన్నారంటే చేయి ఎత్తకూడదని ఆయన అభీష్టం. అట్లాంటిది ఈరోజు మరి జరగాల్సిన ఇదికి జరగడం లేదని కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీకు ప్రామిస్ చేసినట్టుగా రాజాల చెరువు పర్యాటక కేంద్రంగా మార్చినారా? నర్సన్నపేటకు రింగ్ రోడ్ వస్తుందని చెప్పారు, వచ్చిందా? తాగునీటికి పరిష్కారం చూపుతానన్నారు, వచ్చిందా? గిరిజన ప్రాంతాలకు హాస్పిటల్ అన్నారు, వచ్చిందా?
ఏ ఒక్క హామీ కూడా ఎక్కడ ఏ జిల్లాలో ఎత్తుకున్నా కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. ఈ రోజేమో రుణమాఫీ చేసేసానంటాడు, అక్క జల్లెల్లమ్మకు నేను పెద్దన్నానంటాడు, మరి ముసలాళ్ళకు నేను పెద్ద కొడుకుని అంటాడు. ఆయన పెద్ద కొడుకట, పెద్ద కొడుకుగా ఆయన పెన్షన్ పెంచాడా? మొన్నటి వరకు జగన్ బాబు 3,000 రూపాయలు ఇస్తాను పెన్షన్ అని చెప్పి, 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి పెన్షన్ 2 నెలల నుంచి ప్రకటిస్తా ఉన్నాడు. ఎలక్షన్ ఇంకా 1 నెల ఉండనంగా ఈ నెల మాత్రమే 2,000 ఇచ్చి 2,000 ఇచ్చేసాను అని చెప్పాడు. జగన్ బాబు 3,000 దాకా పోతాను అంటే ఆయన కూడా ఇప్పుడు 3,000 దాకా నేను ఇస్తాను అంటా ఉన్నాడు. ఇవాళ జగన్ బాబు ప్రకటించిన నవరత్నాలు అన్ని కూడా ఈరోజు ఆయన కష్టపడి గోదావరి పాదయాత్రలో అయితేనేమి, పాదయాత్రలో అయితేనేమి, ఆయన మీ కష్టాలు విని, మీ బాధలు విని ఆయన ఒక డెసిషన్ తీసుకుని ఇది ప్రజలకు అవసరం ఉంది, నేను ఇది చేస్తానని ఆయన చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఏసీ రూమ్ లో కూర్చొని ఈరోజు జగన్ బాబు చెప్పినవన్నీ నేను చేస్తానంటున్నాడు. ఇవాళ నవరత్నాల్లో మరి జగన్ బాబు ప్రకటించింది రైతులకు ముఖ్యంగా, ఇక్కడ రైతులకు ముఖ్యంగా అవసరము రాజశేఖర రెడ్డి గారు రైతే రాజుగా ఉండాలని, వ్యవసాయం పండగగా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగానే చేశారు. ఎన్నో జలయజ్ఞం ప్రాజెక్టులు తీసుకొచ్చి అన్ని రకాలుగా రైతును ఆదుకోవడం జరిగింది. ఆ రోజు ఈ రోజు కూడా జగన్ బాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను నేను ఆదుకుంటాను, వ్యవసాయం పండగగా చేస్తానని చెప్పి ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని కూడా మీకు మనం చేస్తున్నా. మీకు మరొకసారి నేను అన్ని మీకు గుర్తు చేస్తాను. మే నెలలోనే పెట్టుబడి కోసం 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి జగన్ బాబు రైతులకు ముందస్తుగా పెట్టుబడి కోసం 12,500 ఇస్తానని చెప్పాడు. ఇది వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీ భవ అంటా ఉన్నారు. ఇవాళ మరి ఎంత మాత్రం ఇస్తారో నాకు తెలీదు. రైతులకు ఉచితంగా బోర్ లేపిస్తానని చెప్తున్నాడు జగన్ బాబు. రైతులకు కట్టాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు బీమా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పండగ పైన పర్వాలేదు అనుకునేవాళ్ళు, ఎందుకంటే బీమా డబ్బు అంత బాగా ఇచ్చేది ఆ గవర్నమెంట్. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా బీమా వచ్చిందా మీకు? జగన్ బాబు మళ్ళీ గవర్నమెంట్ ప్రీమియం కడుతుందని కూడా చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఆ రోజుల్లో వచ్చింది, తర్వాత ఉచిత విద్యుత్ వచ్చిందా? పగటి పూటనే 9 గంటలకే ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్తున్నారు జగన్ బాబు, తప్పకుండా ఇస్తారని కూడా చెప్తున్నా. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి, మద్దతు ధరలు బాగా ఎక్కువ ఉండాలి, ఎవరు నష్టపోకూడదని చెప్పి 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. మరి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలకు ఇక్కడ ముఖ్యంగా ఇటువంటి చోట్ల ప్రకృతి వైపరీత్యాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 4,000 కోట్లతో మరి ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఆదుకుంటానని జగన్ బాబు చెప్తా ఉన్నాడు. ప్రమాదవశాత్తు మరణించే రైతు కుటుంబానికి 7 లక్షలు, అది కూడా రైతు కుటుంబానికే చెందేటట్లుగా చేసేటట్లుగా అసెంబ్లీలో మరి దాని చట్టాన్ని తీసుకొస్తానని కూడా చెప్తా ఉన్నాడు. సహకార డైరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు అదనంగా 4 రూపాయల బోనస్ ఇస్తానని కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు జగన్ బాబు మాట ఇచ్చాడు, మాట ప్రకారం చేస్తాడని మీకందరికి కూడా నేను కూడా మాట ఇస్తా ఉన్నా ఇంతమంది ముందర కూడా. పెన్షన్ అవ్వాతాతలకు చెప్పండి, వాళ్ళ మనవడ పెన్షన్ 2,000 నుంచి 3,000 వరకు తీసుకెళ్తాడని అవ్వాతాతకు చెప్పండి అని కూడా మీకందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. అమ్మఒడి మరి ఆయన అమ్మఒడి తీసుకున్న నిర్ణయం, ఓదార్పు యాత్రకు పోయినప్పుడు ప్రతి ఇంటికి పోయినప్పుడు అక్క చెల్లెమ్మలతో మాట్లాడితే ఎంతమంది పిల్లలమ్మ అంటే 2 పిల్లలు అని చెప్పేవాళ్ళంట. ఇద్దరిని కూడా ఒకరిని చదువుకు పంపించేవాళ్ళంట, ఒకరిని పనికి పంపించేవాళ్ళంట. ఎందుకమ్మా అట్లా అంటే మేము మాకు ఆదాయం ఎంత వస్తుందన్నా కాబట్టి మేము ఇద్దరిని చదివించుకోలేమని ఆ రోజు అమ్మని చెప్పారట. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ అమ్మఒడి. ప్రతి అమ్మ కూడా చేయాల్సిన పని వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి అమ్మకు 15,000 ఇస్తాడట మీ తమ్ముడు అని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇది వర్తిస్తుంది. ఆ చదువు అయితే వాళ్ళకి పిల్లలకైతే చదువు ఫ్రీగా చదువు చెప్పిస్తాడని కూడా చెప్తున్నా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం, పేదింటి పిల్లలు చదువుకోవాలి అప్పుడే వాళ్ళకి ఆధారం ఆదరువు,
ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కావాలనుకున్న చదువు చదవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి. మరి ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు చదవాలనుకున్న కూడా చదవచ్చు అని చెప్పి ఆ రోజు చదివించారు. కొన్ని లక్షల మంది చదివారు ఆ రోజుల్లో. మరలా అదేవిధంగా పేదవాడి చదువుకు ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా, పేదవాడి చదువుకు ఏ చదువు చదువుకోవాలన్నా కూడా జగన్ బాబు చదివిస్తానని కూడా చెప్తా ఉండడం కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. అప్పటికంటే మరి ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తున్నాడు జగన్ బాబు, ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి భోజనం కోసం కష్టపడతారని చెప్పి, అది కూడా కష్టపడకూడదు ఎవరు, ఏ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అంటే ఎందుకంటే చాలా మంది, కొంతమంది పిల్లలు చనిపోయినారు, ఫీజులు కట్టే ఈరోజు ఇప్పుడు ఫీజులు కట్టే పరిస్థితి లేక. రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు ఫుల్ పేమెంట్ చేసేవాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్, ఇప్పుడు 30,000 35,000 ఇస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ ఏమో 4 లక్షల 1.5 లక్షల అవుతా ఉంది. డాక్టర్ కోర్సులేమో 11 లక్షలు, డాక్టర్ కోర్సు చదివే పనే లేదు ఇప్పుడు. దానికి కూడా మరి కష్టపడతా కొంతమంది పిల్లలు చనిపోయినట్టుగా ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి మరి ఎటువంటి కష్టము చదువుకునే పిల్లలకు ఉండకూడదు అని చెప్పి, మరి దానికి కూడా ప్రతి ఏటా చదువుకునే పిల్లలకు 20,000 ఇస్తానని కూడా ప్రకటించడం జరిగింది. ఆరోగ్యశ్రీ వైద్యం ఖర్చు ఎంత ఖర్చైనా సరే, 1,000 రూపాయలు దాటితే ఎన్ని లక్షలు ఖర్చైనా సరే ప్రతి ఒక్కరు కూడా వైద్యం పొందుకోవచ్చు. అది మెడ్రాస్ అయినా సరే, అది అది బెంగళూరు అయినా సరే, అది హైదరాబాద్ అయినా సరే, ఎక్కడ చేయించుకున్నా కూడా ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా ప్రభుత్వమే భరిస్తుందని కూడా మీకు అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. అన్ని రకాల వ్యాధులు ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయని కూడా చెప్తున్నా. ఆపరేషన్ చేసిన తర్వాత మరి ఆ వ్యక్తి చికిత్స తర్వాత కూడా విశ్రాంతి సమయం అవసరమని డాక్టర్స్ ఎవరైనా సజెస్ట్ చేస్తే మరి వారికి కూడా అండగా ఆర్థిక సహాయం కూడా ఇస్తుంది ప్రభుత్వం అని కూడా చెప్తున్నా. కిడ్నీ వ్యాధి కానీ తలసేమియా ఇలాంటి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి నెల 10,000 పెన్షన్ ఇచ్చేటట్టుగా కిడ్నీ వ్యాధుల్లో ఉండే వాళ్ళకు కానీ తలసేమియా అట్లాంటి వ్యాధులకు కానీ 10,000 పెన్షన్ ఇచ్చేటట్లుగా అమల్లోకి వస్తుందని కూడా మీకు చెప్తున్నా. వైఎస్ఆర్ ఆసరా ఎన్నిక రోజు వరకు అక్క చెల్లెళ్ళమ్మకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం, అమ్మా మీ తమ్ముడు మీ అన్న మీకు ప్రామిస్ చేస్తా ఉన్నాడు, అమ్మా మీ తమ్ముడు మీ అన్న ప్రామిస్ చేస్తా ఉన్నాడు మీకు పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా మీ చేతికే ఇస్తాడట ఆయన. ఈరోజు పసుపు కుంకుమ ఇచ్చేది కూడా మరి మీ చేతికి ఇవ్వటం లేదనుకుంటా, మీ అప్పుల్లోకి జమ అవుతుందే ఏమో మీద అకౌంట్లోకి వస్తూ ఉంది, కానీ మీ తమ్ముడు ఏమో మీకు మీ చేతికే ఇస్తాడట. సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తారట. మరి ఆ వడ్డీ కూడా మరి అక్క చెల్లెమ్మ తరఫున బ్యాంకులకు ప్రభుత్వమే కడుతుందట, మీకు అందరికి కూడా మాట ఇస్తా ఉన్నాడు. వైఎస్ఆర్ చేయూత 40 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కలకు చెల్లెళ్లకు మరి వారికి కూడా 4 సంవత్సరం నుంచి 4 ఏళ్లలో 75,000 రూపాయలు దశల వారీగా కార్పొరేషన్ల ద్వారా మీకందరికీ కూడా వస్తుందని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. పేదలందరికీ పక్కా ఇల్లు 5 లక్షల వంతున 25 లక్షల ఇండ్లు 5 సంవత్సరాల లోపల పక్కా ఇండ్లు కట్టిస్తాడట. ఆ ఇండ్లు కూడా మీ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేపిస్తారట. మీకు ఎప్పుడు ఏ అవసరం కావాలనే కానీ మీరు లోన్ పెట్టుకోవాలనుకుంటే కూడా మీ పేరుతో ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడానికైనా కూడా లోన్లు వచ్చేదానికి మీ పేరుతోనే ఉంటాయట. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏదో చెప్తా ఉన్నారు, మీకు ఎన్ని ఇళ్ళు వచ్చాయమ్మా, ఒక ఊరికి ఎన్ని ఇళ్ళు వచ్చాయి ఇప్పుడు 11 లక్షల ఇండ్లు నేను ప్రారంభోత్సవం చేయించాను అక్క చెల్లెళ్ళకి ఇచ్చానని చెప్పి చెప్తా ఉన్నాడు, ఇంకా 8 లక్షల ఇళ్ళు వస్తాయని చెప్తా ఉన్నాడు. ఆయన ఏదో అపార్ట్మెంట్లు కడతాడట. కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షలు ఇస్తుందట,
రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షలు ఇస్తాదట, 3 లక్షలు అయితే ఆయన ఏమో 6 లక్షలకు అమ్ముతాడట దాన్ని. మీరు 20 ఏళ్ళ నెలకు 3,000 మీరు కట్టుకోవాలట. మద్య నిషేధం. ఈరోజు మద్యం తాగి చాలా కుటుంబాల్లో ఈరోజు చాలా బాధలు పడతా ఉన్నారు అక్క చెల్లెళ్ళని చెప్పి మద్య నిషేధం ఆయన మరి 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తానని కూడా చెప్తా ఉన్నారు. అది కూడా జరుగుతుందని కూడా మీకు చెప్తున్నా. యువత పిల్లల కోసం చదువుకున్న పిల్లలందరికీ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం వస్తుందట, ఆ ఊర్లోనే ఏ ఊరు ఉందో ఆ ఊర్లోనే 10 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి వారి ద్వారా గ్రామ సచివాలయం నడిపిస్తారట. 50 ఇండ్లకు ఒక వాలంటీర్ పెట్టి మరి ఈ పథకాలన్నీ కూడా పెన్షన్ అయినా ఇంకోటైనా దీనివల్ల వచ్చే రేషన్ అయినా ఇంకోటైనా డోర్ డెలివరీ చేపించే కార్యక్రమం ఈ వాలంటీర్స్ తో జరిపిస్తారట. వాలంటీర్స్ కు 5,000 రూపాయలు జీతం అట. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ సమస్య ఏదైనా కూడా 72 గంటల్లో అక్కడికక్కడ పరిష్కారం చూపుతాయట గ్రామ సచివాలయాలు. ఈరోజు ఏదైతే గవర్నమెంట్ 2,40,000 ఉద్యోగాలు ఏదైతే భర్తీ చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా పెట్టిందో ఆ ఉద్యోగాలు జగన్ బాబు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవన్నిటిని కూడా భర్తీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా జనవరి 1వ తారీఖు నుంచి మరి ఆయన క్యాలెండర్ను కూడా రిలీజ్ చేస్తాడట. ప్రతి ఏటా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనేది మీకే తెలుస్తాయి. పరిశ్రమల్లో కొత్తగా వచ్చే పరిశ్రమల్లో కూడా 75% లోకల్ గా ఉండే పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తారట. మీకందరికి కూడా అన్ని రకాల మేలు జరుగుతాయని కూడా ఒకటి చెప్తా ఉన్నా నేను ఈరోజు. అగ్రిగోల్డ్ బాధితులు, ఈ జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఉన్నారని వింటున్నా. వారందరికి కూడా జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఇవాళ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అగ్రిగోల్డ్కున్న ఆస్తులన్నింటినీ ఎలా బినామీలకు తీసుకోవాలా ఎలా చేయాలని ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి 4.5 సంవత్సరాల కాలం 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా ఎంతో మంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇవాళ. అటువంటి పరిస్థితి రాదు అని మీకు అందరికి కూడా మాటిస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుందని కూడా మీకు చెప్తున్నా. ఒకటి మీరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, రాజధాని గురించి స్పెషల్ స్టేటస్ గురించి ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. ఈరోజు రాజధాని కోసం మరి గవర్నమెంట్ భూములు 15,000 ఎకరాలు అయితే ఈరోజు 33,000 ఎకరాలు రైతుల భూములు తీసుకున్నారు. రైతుల భూములు 3 పంటలు పండే పంటలు భూములు తీసుకున్నారు. మళ్ళా అటువంటి భూమి మళ్ళా మనం చేసుకోగలుగుతామా మళ్ళా అటువంటి భూమిని? పోనీ ఏమైనా చేశారా అంటే దాంట్లో ఏమీ లేదు, ఒట్టి బీడు ఉంది. ఏమి ఇంతవరకు ఒక ఇటుక పెట్టిన పాపాన పోలేదు. శాశ్వత ప్రణాళికగా అన్ని టెంపరీ బిల్డింగ్సే, అవి కూడా వర్షం వస్తే పడిపోతాయి బిల్డింగ్లు. 2,000 రూపాయలు 3,000 రూపాయలు SFTకి కట్టడానికి సరిపోయేది 10,000 రూపాయలు SFT పెట్టి బిల్డింగ్లు కట్టామని చెప్పి కోట్లు డబ్బులు తిన్నారు. కానీ చిన్న వర్షం వస్తే కూడా కారే పరిస్థితి ఇవాళ ఉంది. శాశ్వతంగా బిల్డింగ్స్ ఒక్క ఇటుక కూడా పెట్టిన పాపాన పోలేదు. నిజంగా నేను ఆ రోజు ఓడిపోయిన రోజు మైనర్ మెజారిటీతో ఓడిపోయినాం. ఆ రోజు చాలా నాకు ఎందుకో బాధ వేసింది. దేవుని దగ్గర కూడా ప్రార్థన చేశా. మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రాజధాని కట్టి ఉంటే జగన్ బాబు బాగుండేది కదా. అయ్యో కట్టలేదే, ఆ పేరు పోయిందే, చరిత్రలో నిలిచిపోయిందే, పేరు పోయిందే అని బాధపడ్డా నేను ఆ రోజు అయితే. కదా ఈరోజు నేను అంటున్నా మళ్ళీ అదే జగన్ బాబు రాజధాని కట్టాలేమో. మరి ఇంతవరకు రాజధాని కట్టకుండా దాన్ని ఇంద్రలోకం స్వర్గలోకం అన్నట్టుగా మరి అన్ని రకాలుగా మనకు గ్రాఫిక్ డిజైన్స్ అన్ని చూపిస్తా ఈరోజు మనల్ని మోసం చేస్తా ఉన్నారని కూడా మీకు చెప్తున్నా. స్పెషల్ స్టేటస్ కోసం మనమందరం పోరాడాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. జగన్ బాబు మరి అన్ని పోరాటాలు చేశాడు,
సమైక్యంగా ఉండడం కోసం పోరాటం చేశాడు, స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేశాడు. అన్ని రకాలుగా ప్రతి జిల్లాలో మీటింగులకు పోయి, ప్రతి కాలేజీలలో మీటింగులు పెట్టి విద్యార్థులకు అవేర్నెస్ తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో తెలియజెప్పాడు జగన్ బాబు. కాబట్టి ఈరోజు నిలబడి ఉంది స్పెషల్ స్టేటస్ అంటే. చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, ప్యాకేజీనే ముద్దని చెప్పాడు. అన్ని అందరికి సన్మానాలు చేశాడు. మోడీ గారికి, అరుణ్ జైట్లీ వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేసిన కార్యక్రమం మనం చూసాం. ఇప్పుడు లాస్ట్లో జగన్ బాబు ఎక్కడి వరకు, ఎంత దాకైనా పోరాటం సాగించాడు. 14 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను మీకు అందరికీ కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో రాజీనామా కూడా చేయించాడు స్పెషల్ స్టేటస్ కోసం అని కూడా మీకు అందరికీ తెలుసు. ఈరోజు కూడా జగన్ ఒకటే చెప్తా ఉన్నాడు స్పెషల్ స్టేటస్. ఈరోజు ఎవరితో ఎవరు కలిశారని రకరకాలుగా మాయ మాటలు చెప్తా ఉన్నారు, మీరు నమ్మొద్దని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో 4.5 సంవత్సర కాలం ఉన్నంత వరకు జగన్ను మరి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పాడు. ఈరోజేమో ఆయనతో మరి మోడీతో వదిలించుకొని వచ్చి కాంగ్రెస్తో రాహుల్ గాంధీతో కలిసి ఈరోజు బీజేపీ కేసీఆర్ జగన్ అని చెప్తా ఉన్నాడు. ఇవాళ నేనైతే చెప్తా ఉన్నా, జగన్ మోడీతో కలిసలేదు, కేసీఆర్తో కలిసలేదు, కాంగ్రెస్తో కలిసలేదు, ఎప్పుడు కూడా ఒకే పార్టీ, తను ఒక్కటే. లాస్ట్ టైం కూడా తను ఒక్కడే పోటీ చేశాడు, ఈసారి కూడా ఒక్కడే పోటీ చేస్తూ ఉన్నాడని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను. ఇవాళ అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ ఏమైనా మన రాష్ట్రంలో పోటీ చేస్తూ ఉన్నారా, కేసీఆర్ పార్టీ చేస్తుందా? మరి కేసీఆర్కి ఏం సంబంధం మన రాష్ట్రానికి? కేసీఆర్కి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. కానీ కేసీఆర్ పార్టీని ఓడించాలని చెప్పి చెప్తా ఉన్నాడు మిమ్మల్ని అందరికీ, మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాడని కూడా మనవి చేస్తూ ఉన్నా. సింగిల్ పార్టీగానే మనం ముందుకు పోతా ఉన్నాము, జగన్ బాబు ఒక్కడే పార్టీ మనం కంటెస్ట్ చేస్తా ఉన్నామని కూడా మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ స్పెషల్ స్టేటస్ కోసం ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, ఎల్లయ్య ఉండు, పుల్లయ్య ఉండు, ఎవరన్నా ఉండండి. ఎందుకంటే అట్లా మోడీ బీజేపీ ప్రభుత్వము ఇవ్వలేదు మాట చెప్పి, అటు కాంగ్రెస్ ప్రభుత్వం మాట చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వలేదు స్పెషల్ స్టేటస్. నాకు నా రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యం, నాకు నా రాష్ట్రం ముఖ్యం, నా రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం. కేసీఆర్ కొడుకు కేటీఆర్ వచ్చి కలిసినప్పుడు కూడా అదే చెప్పాడు. ఆయన చెప్పాడు 16 మంది ఎంపీలు కూడా రేపు స్పెషల్ స్టేటస్ కోసం మనం పార్లమెంట్లో పోరాడేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పారు. దానికి జగన్ స్వాగతించాడు, అంతేగాని అంతకంటే వేరే సంబంధం ఏమీ లేదు. ఇక్కడి నుంచి నేను రాష్ట్ర ప్రజానీకానందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 25 మంది ఎంపీలను మనం గెలిపించుకుందాం. ఎవరైతే ఎల్ఐ కానీ పుల్లయ్య కానీ ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారో అవ్వనండి, స్పెషల్ స్టేటస్ ఎవరు ఇస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి జగన్ బాబు చెప్తా ఉన్నాడు. కాబట్టి 25 మంది ఎంపీలను గెలిపించమని ఇక్కడి నుంచి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రం అంతటికి కూడా అని కూడా మీకు చెప్తున్నాను. ఇవాళ అన్ని విషయాల్లోనూ మీరు విజ్ఞత కలిగి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను. ఒకటి, ఈరోజు ఇక్కడ నర్సన్నపేట నుంచి తమ్ముడు కృష్ణదాస్ గారు నిలబడతా ఉన్నారు, మీ పవిత్రమైన ఓటు ప్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నా. ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణదాస్ గారు పోటీ చేస్తా ఉన్నారు, అత్యంతమైన మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నా. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. దువ్వాడ శ్రీనివాస్ ఎంపీకి నిలబడుతున్నారు, తనను కూడా అత్యధికమైన మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ ఇంతసేపు మీ అందరూ వచ్చి అయ్యేది జగనన్నే సీఎం, అయ్యేది జగనన్నే, మీ అందరూ ఫ్యాన్ గుర్తు. ఎందుకంటే అమ్మ పెద్దోళ్ళకు కూడా చెప్పండి, రకరకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. హెలికాప్టర్ అనేది ఒకటి తీసుకొచ్చారు, కేఏపాల్ను క్రిస్టియన్ ఓట్స్ చీల్చాలని చెప్పి కేఏపాల్ను తీసుకొచ్చి హెలికాప్టర్ గుర్తు పెట్టారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లు కూడా అయ్యే పేర్లు, దగ్గర అయ్యే పేర్లు ఉండే వాళ్ళని క్యాండిడేట్లను తీసుకొచ్చి పెడతా ఉన్నారు, రకరకాలుగా పెడతా ఉన్నారు. మీరు కొంచెం దయచేసి అందరు కూడా ఫ్యాన్ గుర్తు బాగా చూసి ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. మన గుర్తు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయవలసిందిగా కోరుతా ఉన్నా.
ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయవలసిందిగా కోరుతా ఉన్నా, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయవలసిందిగా కోరుతా ఉన్నా, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నానమ్మా.